Johar Mahatma Gandhi. Johar. Johar Mahatma Gandhi. Johar. Johar Mahatma Gandhi. Johar. Johar. Johar Mahatma Gandhi. Johar. Johar. అక్రమ అరెస్టుకి నిరసనగా ఏదైతే నారా భువనేశ్వరి గారు ఈరోజు రాజమండ్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారో దానికి సంఘీభావంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి కార్యాలయంలో శాసనసభ్యులు శ్రీధరరెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు ఈ నిరాహార దీక్ష కార్యక్రమం కొనసాగుతుంది. అరెస్టు చేసిన మొదటి రోజు నుంచి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని విధాలా కూడా నిరాహార దీక్షలు కానీ విభిన్న రూపాల్లో ఎన్నో కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేయడం జరిగింది. అయితే అక్రమంగా కేసులు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ విధానాలను కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏదో భయపెడితేనో భయంతో ఎలక్షన్లు చేసుకునే విధానానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే కొంతమంది బయట మాట్లాడచ్చు, కొంతమంది మాట్లాడలేకపోవచ్చు. తప్పకుండా రాబో రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరూ కూడా ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని రెడీగా చూస్తున్నారు. తప్పకుండా రాబో రోజుల్లో న్యాయమే గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. రాబోయే ఎలక్షన్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి రావడం ఖాయం. తప్పకుండా ఏదైతే ఈ అన్యాయాలు అక్రమాలు చేశారో వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత అందరూ కూడా ఈరోజు సంఘీభావంగా కూడా దీక్షలో భాగంగానే ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీధరరెడ్డి గారు, గిరిధరరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ దీక్షకు మేము సైతం అంటూ రూరల్లో ఉన్నటువంటి 26 డివిజన్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, గ్రామాల నుంచి విచ్చేసిన అందరూ కూడా ఈ దీక్షకు మద్దతుగా కూడా ఈరోజు ఇక్కడ శిబిరంలో కూర్చోవటం జరిగింది. ఇప్పటికైనా సత్యం సత్యం, అసత్యం అసత్యం అంటారు, కానీ సత్యం సత్యంగానే చెప్పుకోవాలంటే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా కడిగిన ముత్యంలా ఖచ్చితంగా న్యాయం ధర్మం జయించి ఈరోజు బేషరతగా కూడా జైలు నుంచి విడుదలవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తాము.